ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి 2 BMW కార్లను అయితే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఆ 2 BMW కార్లు కూడా ఇప్పుడు కనిపించడం లేదు, మాయమైపోయాయి. అయితే ఎవరు యూజ్ చేసుకున్నారు, ఇప్పుడు అవి ఎక్కడ ఉన్నాయి, ఎవరు కూడా అంతు చిక్కడం లేదు. ఈ విషయంలో అటవీ శాఖ అధికారులకు మాత్రం ఒక టెన్షన్ గా మారిందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలిసిందే, ఏ చిన్న విషయం వచ్చినప్పుడు కూడా ముందుగా అంటే ముఖ్యంగా చూసుకుంటే స్మగ్లర్ల విషయంలో మాత్రం ఆయన చాలా ఖచ్చితంగా చాలా అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ విధంగానే ఉంటాడు, కానీ స్మగ్లర్ల విషయంలో ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటాడు. సో అదే విధంగా ఈ స్మగ్లర్ నుంచి స్వాధీనం చేసుకున్న 2 BMW కార్లు కూడా ఎక్కడికి వెళ్ళాయి, ఎవరు మాయం చేశారు, ఈ విషయాల గురించి ఇప్పుడు ఆరా తీయడం మొదలు పెట్టాడు. ఆ విషయంలో అధికారులకు లేఖలు కూడా అందాయి. సో వాళ్ళు మాత్రం ఇప్పుడు చాలా టెన్షన్ పడుతున్నారు అని చెప్పుకోవచ్చు. అయితే అనంతరం అంటే అటవీ శాఖకు సంబంధించి చైర్మన్ అనంతరం ఉండే, అప్పట్లో ఆయన ఒక కార్ని యూజ్ చేసుకున్నాడు, తర్వాత ఇంకొక కార్ని ఒక ముఖ్యమైన ఐఏఎస్ అధికారి భార్య హైదరాబాద్ లో యూజ్ చేస్తుందని సమాచారం కూడా అందింది. సో మరి ఇప్పుడు అనంతరం స్థానంలో ఇంకొక ఆయన కూడా రావడం జరిగింది. సో మరి వాళ్ళు యూజ్ చేస్తున్నారా, వాళ్ళ దగ్గర కూడా కార్ లేదు, మరి ఐఏఎస్ అధికారి భార్య ఎవరైతే ఉందో హైదరాబాద్ తను యూజ్ చేసుకుంటుందా, మరి రెండు కార్లు కూడా ఎందుకు కనిపించడం లేదు. BMW కార్లు అంటే అందరికీ తెలిసి ఒక బ్రాండ్, అది చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి. సో మరి ఎర్రచందన స్మగ్లర్లు అంటే ఎంతటి నేరస్తులు అందరూ కూడా ఆల్రెడీ తెలుసు. ఎర్రచందన స్మగ్లర్లు అదే విధంగా మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ చేసే వాళ్ళందరినీ కూడా నేరస్తులకు మించిగా ఇంకా పోలీసులు కానీ ప్రభుత్వం కూడా వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటుంది. సో మరి వాళ్ళని పట్టుకోవడానికి ఎల్లవేళ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కష్టాలు పడుతుందో, ఎన్ని ఏర్పాట్లు చేస్తుందో, ఎంత సెక్యూరిటీ అరేంజ్ చేసిందో అందరూ కూడా తెలుసు. సో మరి అలాంటిది ఎర్రచందనం ఇలాంటివి మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ చేయడమే కాకుండా వాళ్ళ నుంచి తీసుకున్న BMW కార్లు కూడా అధికారులు కూడా వాటిని మాయం చేశారంటే ఇది ఖచ్చితంగా ఏదో మతలబ్ ఉంది, ఏదో ప్లానింగ్ ప్రకారమే చేస్తున్నారు అనే విధంగా ప్రభుత్వానికి క్లియర్ గా అర్థమైపోయింది. సో మరి పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఆల్రెడీ లేఖలు కూడా వాళ్ళకి అందడం జరిగింది. సో మరి వాళ్ళు ఈ విధంగా టెన్షన్ పడుతున్నారు కాబట్టి BMW కారుని వెనక్కి తీసుకొస్తారా, ఎప్పుడు తీసుకొస్తారు, ఒకవేళ మాయం చేసి ఉంటే ఎందుకు మాయం చేశారు, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వ స్వాధీనంలోనే ఉంచాలి కానీ సొంత అవసరాల కోసం వాడుకోవడం ఏంటని చాలా మంది కూడా ప్రశ్నిస్తున్నారు. సో మరి ఏదేమైనప్పటికీ ఈ ఎర్రచందన స్మగ్లర్ల నుంచి తీసుకున్న 2 BMW కార్లు ఎక్కడికి వెళ్ళాయి, ఈ కార్లని 2017లో స్వాధీనం చేసుకున్నారు, సో ఇప్పుడు 2025 మరి ఇప్పటి వరకు కూడా ఎందుకు ఈ కార్లు కనిపించడం లేదు, ప్రభుత్వ హయాంలోకి ఎందుకు తీసుకురాలేదు, ప్రభుత్వానికి ఎందుకు చూపించలేదు అనే ఒక ప్రశ్నలు మాత్రం పవన్ కళ్యాణ్ నుంచి అధికారులకు వెలువడుతూనే ఉన్నాయి. సో మరి దీనికి అధికారులు ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారు, ఇప్పటికైనా ఆ మాయమైన 2 BMW కార్లను తీసుకొచ్చి ప్రభుత్వం ముందు ఉంచుతారా లేదా, ఇట్లా రకరకాల క్వశ్చన్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో మరి చూస్తూ ఉందాం ఏం జరుగుతుంది ఏంటి అని.